ఈ రాష్ట్రానికి మంత్రినే నేను వచ్చే లేవట్లే దండం పెట్టట్లేదు ఎవరిలా వాళ్ళ సోమేరిగా సార్ సోమేరిగా అయితే అభినందిస్తారా ఎందుకు ఇప్పుడు మందు తగలాలి తగల ఏమయ్యా కుర్రాళ్ళ ఎత్తున్నారు ఎవరండి మీరు క్రీడా మంత్రి యూత్ నాయకుడు ఈయనగలేదా యూత అరవై దాటినోళ్ళు ఊతంటారా మధ్యాహ్నం పిలిపా చేశారేమో మన చెడు కొట్టుగా చెంపట్టుకొని కూర్చుంటే వచ్చి వచ్చాడు కదా ఆయనేవైనాట్టు ఉన్నారు ఏం చేస్తున్నారు తెల్లకాయలు ఆ పక్కగా మిమ్మల్ని ఫాలో అవుతాం మీరే మాకు ఆదర్శం ఆయన మీకు ఆదర్శం కదా సోమేరు కదా ఏంటి సార్ మా ఊళ్ళో మీకు ఫ్యాన్ సబ్స్క్రైబ్ పెడతాం అంటే ఏంటి చెప్తాడు నువ్వు మధ్యాహ్నం పెట్టుకో నేను టౌన్ చెప్తే రాజకీయాలు షోలు అనుకుంటున్నావు వద్దు రాజకీయము ఫ్యాక్షన్ అందరు కలిసి రావు దానికి చాలా 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 క్వాలిఫికేషన్ కావాలి ఉంటది ఏమిటా డాక్టర్ కావాలంటే ఒక్క ఎంబీబీఎస్ డిగ్రీ చాలు ప్రొఫెసర్ కావాలంటే ఒక్క పిహెచ్డి చాలు ఇంజనీరు కావాలంటే బీఈ బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరు కావాలంటే ఎంసీఏ ఎంఎస్ చాలు కానీ స్వార్థ రాజకీయ నాయకుడు కావాలంటే సవా లక్ష కాదు సవా లక్ష క్వాలిఫికేషన్లు కావాలిరా ఏంటది లంచగొండి బమ్మరిది తేలుకొండి బావగారు దొమ్మిది చేసే తమ్ముడు అమ్మను అన్ని అన్నయ్య కూలీకోరు కొడుకు దగాకోరు షడ్డకుడు రేపిస్టు మేనల్లుడు శాడిస్టు తోడల్లుడు వీళ్ళుంటే చాలా చాలు రెంక కావాలి అదేంటి గుంటనక్క బుర్ర తోడేలు గుండెకాయ ముద్దేనుగు చర్మం దున్నపోతు తత్వం కొండ చర్మ నోరు డైనోసారిస్ దంతాలు అదేనండి ఇంకా పర్వతమంత పొట్ట సముద్రమంత స్వర్గం కులాల రొచ్చు మతాల వచ్చు ప్రాంతాల చిచ్చు లంచాల బొచ్చు ఇద్దరు వైపులు ముగ్గురు కీపులు 30 రేపులు 300 జీపులు రౌడీల ట్రూపులు గుండాల గ్రూపులు ఏట కొడవళ్ళు గండ్ర గొడ్డళ్ళు నాటు బాంబులు సారా పీపాలు శిశు బ్యాంకు అకౌంట్ రిగ్గింగ్ టాలెంట్ సార్ మీ వంశమే వరస్ట్ మీ బంధువులంతా భరస్ట్ ఆలోచన రస్ట్ మీరు పొగపాలిట ఎగ్జాసిస్ట్ మీ గురించి ఎంతగానో చెప్పడం బెస్ట్ స్టాపండి సార్ చిన్న నీతి ఒక్క చెప్పేస్తా మీ మాట్లాడే మడ్లెక్కింది అదే మూర్చిపోయాడు మీరిద్దరు నువ్వు కాసుకుంటున్నారు మూర్తికి 3 సెకండ్లు ఉన్నారు పల్లె పల్లెలా మీలాంటి సోంబేర్లు వద్దెల్లారా మాలాంటి వాళ్ళు మంత్రులై చాంబర్లో నిద్రరావాలా అటగే మేము మారవు మీరు మారద్దు ఈ దేశాన్ని మార్చొద్దు అందరి అటగను అటగే ఉందాం జై మా పార్టీ జై జై మా పార్టీ 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 ఢిల్లీ వద్దా ఊపబడును ఊపుకు రూపాయి ఎవరైతే రాసింది మీకోసం చేసాం ఇంకా బయటి సమయం ఏంటది మీకు అసలు బోరింగ్ టాక్ ఇక్కడిది మా చెట్టు మీద కోసింది మీరు మా చెట్టు కరేబాగు తీసుకోలేదండి డిస్కషన్ వద్దు చెట్టు మీద కాబట్టి డిస్కౌంట్ ఇస్తాం పాతిపద్దు పదివండి చెప్పండి పెట్టబడరా పాపు గారు డిజైన్ ఎక్కడ చేస్తా ఏమక్కర్లేదు ఇవ్వు ఈ చెట్టు చెప్పండి నాకు ఈ చెట్టు ఇక్కడ ఈ చెట్టుకి పది అక్కడ హ్యాండ్లో దండకు బాగుంది నాకు కూడా అయ్యవా నువ్వు లైఫ్ లో హాట్ అయ్యి బాగున్నాయి ఫ్యామిలీ బాగుంది నాకు బాగా వేసి నువ్వు కూడా వేయించుకో బాగుంది ఇంకా కొద్దిగా మీరు కాలు పెట్టమంటా మీ ఫ్రెండ్స్ మొహానికి పెట్టదు కాదండి మీ అందరి చేతులకి బోరింగ్ టాక్ ఉంది ఆ ఉయ్యాలకి రిబ్బర్ ఊరితే 6 నిమిషాలు ఆడిపోతుంది ఏమంటారు మా వాళ్ళక కరెక్ట్ అయితే ఊపుదామే ఆగండి ఊపు రూపాయి ముందుకెళ్ళి వెనక్కొస్తే ఒక ఊపు ఊపు రూపాయి ఇస్తా ఆ ఇస్తే ఊపుతాం అందుకే తీసి బోరింగ్ టాక్ ఉంది తీసేట అన్నిస్తా అయితే
బాడీకి తగలకుండా చూస్తా. నాకు తెలియదా నేను ఎట్లేక మన ఉందరా ఆడ విధిస్తారు ఎక్కడే ఇదేనమ్మా నువ్వు వేణుగోపాల స్వామి ఆలయం. ఈ స్వామి మీదనే క్షేత్రియ మహాకవి కొన్ని వేల పదాలు రాశారు. ఆ పదాలు మేము ఆడి పాడి అభినయించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చామమ్మా. క్షేత్రయ్యకి అంత భక్తి కవిత్వం ఎలా వచ్చాయండి? క్షేత్రయ్య అసలు పేరు వరవయ్య. చిన్నప్పుడు పని పాట చదువు సంధ్య లేక తిరుగుతుంటే తల్లిదండ్రులు వీడెలా బాగుపడతాడా అని బాధపడుతుండేవాళ్ళుట. ఒకరోజు వరదయ్య ఈ గుళ్ళో కూర్చుని ఏమిటి స్వామి నా జీవితం ఇలా చేశావని బాధపడుతుండగా స్వామి అనుగ్రహం కలిగింది. ఆ క్షేత్రం చూస్తే తారంగా ఉంటుంది. అవును ఆ గురుగారు చెప్పింది వింటుంటే నువ్వు కూడా చాలా గొప్పవాడు అవుతావు అనిపిస్తుంది. అదే రోజులంటారా కూచిపూడి చరిత్ర ఏంటండి? నవాబుల పాలనలో అబుల్ హసన్ తామేషా ఈ కూచిపూడి భామాకలాపం చూసి ఆనందించి కూచిపూడిని నగరానగా ఇచ్చాడమ్మా. ఒరే ఆయన దొరికే అయిపోతాం మీ రథవేషాలు మానవా? చక్కగా నాట్యం నేర్చుకుంటున్న అజయ్ని సర్వనాశనం చేశావు. ఎందుకు వచ్చావురా ఇక్కడికి? ఎప్పుడు నీ మొహం చూపించుకో ప్రవర్తలకి. శ్రీకాకుళం కుర్రాళ్ళనే కాదమ్మా మా ఊరు కుర్రాళ్ళను కూడా పాడు చేస్తున్నాడు ఒట్టి త్రాష్టుడు. రండమ్మా పదండి పోదాం. వగరు వగరు ఉన్న ఫిగరుని ఎప్పుడు చూసినా ఫ్రెష్ కన్యలాగా ఉంటావు. నీ వయ్యారో నాకు వయాగ్ర, నువ్వే నాకు ఆగ్ర. బయట తినడానికి నేను భగవంతుణ్ణి అయినా నీవు మాత్రం బానిసని. ప్రతి మాటలున్నా చేతులు ఏమి ఉన్నాయా? శృంగారంలో కంగారు పడకూడదు నిదానమే ప్రధానం. ఈ నిదానంతో నాకు నిద్ర వస్తుంది. నవ్వు చూస్తావు? కాళ్ళు పిసుకుతా, మెటికలు తెరుస్తా, నువ్వు లేచిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటా. సందేశం వినిపించావు. అవును అందుకే నువ్వు కూడా మా ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు. మన రాష్ట్రంలో స్వామీజీలు ఎక్కువ మాతాజీలు తక్కువ. నువ్వు కూడా మాతాజీగా మారిపోయావనుకో మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్ లో. అడిగితే ఏంటి లాభం? మహామహా నాయకులే వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. నీ కాళ్ళ పిసుకుతున్నారు కదా. అయినా దేవుళ్ళ పురాణాల గురించి చెప్పడానికి నాకేం తెలియదు. నాకు మాత్రం తెలుసు సత్య. పొద్దున్నే టీవీ ఛానల్స్ లో అందరూ చెప్పే పురాణాలు విని అవి చెప్తుంటా. నాకు బాగా పాపదాటి రాలా? అలాగే నీకు కూడా పాపదాటి వస్తుంది. హలో బట్టయ్య మాట్లాడుతున్నా. అబ్బా బెడ్ మీద మీడియా ఉండగా అర్థం పడ్డావేంటయ్యా? ఆ సోంబేరి గారు అమ్మనే నాన్నని పిలిపించి వాళ్ళ తోటకి పొలానికి వాస్తు బాగాలేదని అందుకే కొడుకట్లా ఏడిశాడని చెప్పి వాళ్ళ పొలవన గమ్మేలా చేయి. సరే పెట్టు. నాకు మూడు నెలలకు ఒకసారి మూడు వస్తుంది. ఇప్పుడు వచ్చింది వీడు పాడు చేశాడు. మళ్ళీ ఎప్పుడు? సోంబాబు సోంబాబు ఎక్కడున్నావురా? రే మళ్ళీ చెట్టకి పడుకున్నావా? నిద్దట్లో దొరికితే కింద పడతావురా? చెట్టు మీద పడుకుంటే చింపాంజి పడచ్చు ఎలుగుబంటి పడచ్చు. నేను పడను. ఆ సామలవారు పిలిచి మరీ చెప్పారా? ఏమైతే మన తోటకి పొలానికి వాస్తు ఒత్తిడిచిందంట. అందుకే నువ్వు ఇట్ట తయారయ్యా సోంబాబు. అదన్నేసి హాయిగా ఏదైనా వ్యాపారం పెట్టుకోరా. నీకు పెళ్లి చేస్తే కలిసి వస్తుందని చెప్పారా? పెళ్ళిని కూడా చూశాం. ఇది కూడా స్వామికి చెప్పారా? అవునరా. వారిని దర్శించుకొని దండం పెట్టుకొని వస్తారు. హ్యాపీ గురుపాద క్షీరం పావనం శుభం. పాలతో నా పాదాలు కడగటం కాదు, వీరావారితో మీ పాపాలు కడుక్కోండి. స్వామి జీవిత పరమార్థం ఏమిటి? అది తెలియాలంటే పందుల్లా తిరగండి, గాడిదల్లా తిరగండి, గురువు దగ్గరికి గుర్రాల్లా పరిగెత్తుకోండి. ఏది జేబులో ఉన్నా ఎట్టి ఏలిలా హిందీలో ఉన్నా.
వాంచిన గురువుకి గురువురా అంటే గురువు నీకు వెళ్ళాల్సింది నేరు పడుతుంది కదా ఆ నేరు పడుతుంది బోరు కొట్టి నీ ఊరికి వచ్చాను రా చూస్తే స్వామి వీళ్ళు హంగేరీ నుంచి హఠోగం నేర్చుకోవడానికి వచ్చాడు మరి వీరు వీడు కంగోరి నుంచి వచ్చాడు కమశాస్త్రం నేర్చుకోవడానికి భక్తులారా వీరు మా గురు భక్తుల సందేహాలకు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సమాధానాలు చెబుతారు మీరేదైనా అడగదలుచుకుంటే అడగండి కోటికి తోక ఎందుకుంటుంది గురువు కొమ్మ కొమ్మకి వేలాడేందుకు శిష్య అద్భుతం కుక్కటి పళ్ళు ఎందుకుంటాయి గురువు పిక్క పట్టుకొని పీకేటందుకు శిష్య తీసిన సినిమా హిట్ అవ్వడానికి ఏం చేయాలి గురు తీసిన కథలో తీసి తీసి పోసేయాలి శిష్య సూపర్ ఐడియా ధన్యులం తోపున సూర్యుడు ఉదయాచుటేడుకు పదమర దిశలో పదమర దిశలో అస్తమించేందుకే శిష్య ఆశీస్సులు కావాలంటే ఏం చేయాలి గురు ఆశీస్సులు మీరిస్తే చాలు ఆశీస్సులు నేను శిష్య గురుభ్యో నమ దీపారు బయట మీరు ఆశీర్వదించండి స్వామి గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్ కాస్త పరంత ముట్టు అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు స్వామి మీకు పోటీగా ఒక ఆశయం పెడతాను నా పొట్ట కొత్త ఇంకేమంటున్నారు స్వామి నా కర్పులో వంట పెట్టాగల కాలయ్యా నా సహస్రాలనేది తాకేలా చెప్పండి స్వామి
ఈ ఊళ్ళో స్వామిబాబు అనే కుర్రవాడి తోటా పొలం వాస్తు బాగాలేదు, దాని అమ్మేమని వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పావా లేదా? గణేశునిచ్చే రియల్ ఎస్టేట్ భక్తుల కోసం బ్లాక్ మెయిల్ చేశాను. ఆకకుర్చే నీ పేట మీదకి తెచ్చింది వెంటనే వెళ్ళి నీ తోటా పొలం బంగారు గని నీ సోంబాబు వజ్రాల కొండ అని చెప్పాలి. అలా చెప్పకపోతే ఏం జరుగుతుంది తెలుసు కదా? నీ శివం నా గొంతులో దిగుతుంది కాదు ప్లేస్ మారుతుంది. హారీ సోంబేరి